జిల్లాలో ఇసుక విషయంలో వివాదం నెలకొంది. అచ్చంపేట మండలం అంబడిపూడిలో ఇసుక ర్యాంప్ నిర్వహణ సంస్థ ఉద్యోగులు, ఎమ్మెల్యే శంకర్రావు అనుచరుల మధ్య ఇసుక వివాదం తలెత్తింది. అధికార బలం చూసుకుని ఇసుక ర్యాంపులోకి వెళ్లి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు ఎమ్మెల్యే అనుచరులు. దీంతో వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నాకు తెలుగు రాదంటున్నాడు, అసలు తెలుగు కూడా రాదంటున్నాడు. తమిళనాడు నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చి మా రాష్ట్రంలో ఇసుక దోసుకొని పోయి వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.